ఇప్పుడు ఫ్యాక్షనిజం ఇలా తగ్గడానికి ఆ రీజన్లో మ్యామ్ మీ ప్రకారం క్రెడిట్ ఎవరిది, అంటే హూస్ బిహైండ్ దిస్ రెవల్యూషన్ ఆఫ్ సార్ట్స్? ఒకటి ఎడ్యుకేషన్ అండి, రెండు ఫర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా కాన్స్టిట్యున్సీలోనే రుద్రవరం అన్న మండలం ఉంది. రుద్రవరం అనే మండలంలో చాలా ఫ్యాక్షనిజం ఉండేది, చాలామంది కుటుంబాలు ఫ్యాక్షన్కి బలైన మండలం అది. అటువంటి ఏరియాలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగు గంగ కాలువ తీసుకొచ్చారు, ఛానల్ తీసుకొచ్చారు ఒక ప్రాజెక్ట్. ఆ తెలుగు గంగ ఛానల్ తీసుకురావడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా పొలాలు నష్టపోయినారు, ఆస్తులు అమ్ముకున్నారు, ఫ్యాక్షన్ కోసము కుటుంబాలను వదిలేసిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ తెలుగు గంగ ఛానల్ రావడం వల్ల అందరు రైతులుగా మారినారు, బ్రహ్మాండమైన పంటలు పండిస్తారు. మీరు ఆ రుద్రవరం మండలంకి ఆ ఏరియాకి వస్తే ఏదో కోస్తాంధ్రలో ఉన్నట్టుగా ఉంటుంది మీకు. ఆ ప్రాంతం ఆ విధంగా తయారైందంటే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఛానల్. అట్లా ప్రభుత్వాలలో మార్పులు వచ్చినాయి, చదువుకుంటున్న పిల్లలు ఎక్కువైనారు. చదువుకున్న పిల్లలు ఇప్పుడు ఉద్యోగాలు కానీ పక్కకి పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి పోతున్నప్పుడు తల్లిదండ్రుల్లో కూడా మార్పు వస్తుంది, మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. సో ఎడ్యుకేషన్ కంప్లీట్గా చేంజ్ అవ్వడం వల్ల ఈ ఫ్యాక్షన్ అనే ముద్ర ఎవరికి కూడా కావాలని ఎవరు అనుకోరు. అది బలవంతంగా కొంతమందికి వచ్చింటుంది, లేదంటే కొంతమందికి అది వాళ్ళు చేసిన పనుల వల్ల వచ్చింటుందే తప్ప ఈ ప్రాంతంలో ముఖ్యంగా అనంతపూర్ కడప కర్నూలు ఏరియాలో కూడా ఎవరు మేము ఫ్యాక్షనిస్ట్లు కావాలని ఎవరు రారు. పరిస్థితుల వల్ల ఆ విధంగా మారాల్సి వచ్చింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న జనరేషన్, మీడియా అవేర్నెస్ ఎంత పెరిగిందండి. ఏదైనా ఒక చిన్న మాట అంటేనే అది ఎవడన్నా వీడియో తీసి సోషల్ మీడియాలో హైలైట్ చేయడం వల్ల వాళ్ళకి మాకు చెడ్డ పేరు వస్తుంది అనేది కూడా ఒక అవేర్నెస్ పెరిగిపోయింది. మీడియా అంటే భయం ఉన్నింది, సోషల్ మీడియా అంటే ఇంకా భయం వచ్చింది ఇప్పుడు. సో ఇదంతా కూడా ఒక క్రెడిట్ అన్నిటికీ పోతుంది. మనుషుల మైండ్ సెట్ మారింది, పిల్లలు చదువుకుంటున్నారు, ఫ్యాక్షనిస్ట్లుగా ముద్ర తెచ్చుకోవాలని ఎవరికీ లేదు. జనరేషన్లు మారే కొద్దీ మార్పు ఆటోమేటిక్గా వస్తుంది ఆ ప్రాంతంలో కూడా.